మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనిషి జీవితం అంటేనే సమస్యలమయం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటే మరికొందరికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇక మరికొంతమందికి దాంపత్య సమస్యలు ఉంటాయి. మరికొంతమంది జీవితాలలో ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. చేతిదాకా వచ్చిన డబ్బులు చేజారిపోవటం, కాల్ లెటర్ వచ్చినా ఉద్యోగం రాకపోవటం, ఇలా అదృష్టం వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారందరూ కూడా ఒక మంచి తిథి కలిసి వచ్చిన బుధవారం రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకొని వచ్చి పెట్టడం వలన సమస్య ఎలాంటిదైనా సరే తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ బొమ్మ ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటిని రకరకాల బొమ్మలతో, వస్తువులతో అలంకరిస్తూ ఉంటారు. వాటి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. అవి కేవలం అలంకరణ కోసం ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బొమ్మ వలన మాత్రం చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదే ఏనుగు బొమ్మ. ఏనుగు బొమ్మ ఏమిటి, అదృష్టం తీసుకురావటం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నారా? కొన్ని కొన్ని విషయాలు వినడానికి కొత్తగా, విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉన్నా అవి తెచ్చిపెట్టే ఫలితాల విషయంలో మాత్రం ఎలాంటి సందేహం ఉండదు. హిందూ సాంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లోదే ఈ ఏనుగు బొమ్మను పెడితే అదృష్టం కలిసి రావటం అనే విషయం కూడా. ఏనుగు పోరాట శక్తికి, సంతానానికి, శుభానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఈ ఏనుగు బొమ్మలో కూడా తొండాన్ని పైకి ఎత్తి ఉంచిన బొమ్మ 100% అదృష్టాన్ని వెంట తీసుకువస్తుందని అంటూ ఉన్నారు. ఇంటి సింహద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు ఉంచినట్లయితే దుష్టశక్తులు ఇంటి లోపలికి ప్రవేశించలేవు. అందుకే పురాతన దేవాలయాలలో ప్రవేశ ద్వారం దగ్గర ఏనుగు బొమ్మలు పెట్టేవారు. అవి చెడు శక్తులను లోపలికి రానియ్యవు. అలాగే బెడ్రూమ్స్లో ఏనుగులు జతగా ఉన్న ఫోటో పెడితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చదువుకునే పిల్లల స్టడీ టేబుల్ మీద ఏనుగు బొమ్మను పెడితే వారికి మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. అలాగే కొందరు పిల్లలు మొండిగా ఉంటారు. అలాంటి వారింట్లో తల్లి పిల్ల ఉన్న ఏనుగు బొమ్మను కానీ ఫోటోను కానీ పెడితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావాలంటే ఏనుగు బొమ్మ మీద కోతి కూర్చుని ఉన్న ఫోటో పెట్టుకోవాలి. అయితే ఇలా బొమ్మలు పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా గుమ్మం చూసేలా పెట్టుకోకూడదు. కావున మీరు కూడా రేపు బుధవారం మీకు అవసరం అనుకున్న ఏనుగు బొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకొని అది కూడా గుమ్మం చూసేలాగా పెట్టకూడదు. ఇలా చేసినట్లయితే ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.